ఈ నోటు చెల్లుతుందా అక్క? చెల్లదా? మరి ఈ నోటు నల్గొండ బస్టాండ్లో చెల్లకపోతే గుట్ట బస్టాండ్లో చెల్తుందా? ఇది చెల్తుందా? చెల్లదా? మరి ఇప్పుడు మా మీద నిలబడ్డ ఆయననేమో నల్గొండలో వెళ్ళగొట్టారు. ఏ నువ్వు చెల్లవు, మాకు సరిపోవని. మరి ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు, మరి మీరేం చేస్తారు? వెళ్ళగొడతారా లేదా? పక్కానా? ఇక అది ఒక్కటి చేస్తే చాలు, మరి ఇంకేం లేదు. మరి నల్గొండలో జల్లని రూపాయి, ఆలేరులో జల్లని మాట వాస్తవం అయితే నల్గొండలోకి అక్కర్లేని అభ్యర్థి మీకెట్లా వనికొస్తాడో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొడంగల్లో వనికిరానట, మల్కాజ్గిరిలో వెళ్తారట. మహబ్బాద్ ఓడగొట్టినాయన్నట, మహబ్బాద్ పార్లమెంట్కి వనికొస్తారట. ఒక్కరు కాదు, కల్వకుర్తులు ఓడిపోయిన ఆయన మహబూబ్నగర్కి వస్తారట. ఇక ఒక ఆయన కదా వికారాబాద్లో డిపాజిట్ పోయిన ఆయన తీసుకుపోయి పెద్దపల్లిలో పెట్టారు. అంటే మనం గంత పిచ్చోళ్ళమా? ఆడజల్లని రూపాయి ఇక్కడ తెలుస్తుందా? మీరు చేస్తేనేమో సంసారాలు, ఎదుటోళ్ళు చేస్తేనే వ్యభిచారాలు. మీ దగ్గర చెన్నూరులో చెల్లని పైసా, చెన్నూరులో చెల్లని రూపాయి కాదు పైసా, చెన్నూరులో చెల్లని పైసను పెద్దపల్లికి పార్లమెంట్ పెట్టొచ్చట, పెద్దపల్లి పార్లమెంట్ చెల్తుందట. ఖమ్మం అసెంబ్లీకి చెల్లని రూపాయి అనేమో ఖమ్మం పార్లమెంట్ చెల్తుందట. అంటే మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తున్న వ్యభిచారం. పక్క పార్టీలో ఓడిపోయినటువంటి ఒక శాసనసభ్యులను మీద అరువు తెచ్చుకొని కొనుక్కొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి కొనుక్కొని మీ పార్టీలో పార్లమెంట్ సభ్యులు పెట్టుకుంటే మాత్రం న్యాయమట. ఇటువంటి చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలకి ఇవాళ కాలం చెల్లిపోయింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.